కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా కాలానికి ఎలాంటి గాయాలైనా మాపే శక్తి ఉందంటారు, కానీ ఇక్కడ కాలమే కొన్ని జీవితాల్ని చిన్నాభిన్నం చేసింది. అసలు ఏంటా కథ తెలుసుకుందాం. నా అదృష్టమో నా దురదృష్టమో, ఆ టైంలో నా రూమ్ లో ఆ అమ్మాయి హ్యాంగ్అవుట్ అయిపోవడం, నేనే కొంచెం చనువు తీసుకున్నాను. ఇంకా వెళ్ళిన తర్వాత తనకు ఎన్నోసార్లు కాల్ చేశాను, కాల్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ రూపాయలు చేశాను. అది కూడా నా ఇంట్లో. చెప్పండి మేడం, నాకు రూపా కావాలనిపిస్తుంది. మనసులో రూపానే ఉంది. చూడగానే నేను ఒక అది అది ఒక ఫీలింగ్ సార్, అది ప్రేమ అది ఉంటది కదా, అర్థం చేస్తావు కదా. అలా అయిపోయింది. తర్వాత అక్కడ శృతి పరిచయం చేయించింది, ఇట్లా మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ అమ్మాయి అని చెప్పేసి. సడన్ గా యాక్సిడెంట్ అయింది, కోమాలోకి వెళ్ళిపోయాను. మీ గురించే చెప్తున్నాను, ఇప్పటికి ఒక 10-20 సార్లు రూపా రూపా అన్నాడు. కుమాలకి వెళ్ళింది అనే లోగా ఇంకా మనకి అలానే జాలి అనేది కూడా యాడ్ అయింది ప్రేమతో పాటు. నాకు ఒక డౌట్, బికాస్ రూపాకి మీ మీద ఇంకా స్టిల్ ప్రేమ ఉందంటారా? ఒకరి హస్బెండ్ నేను మళ్ళీ చేసుకోవాలని నేను అనుకోలేదు. నాకుంది మేడం. మీకుంటే కాదు, అవతల వాడికి కూడా ఉండాలిగా. ఫిక్స్ అయిపోయింది ఏంటంటే తనకు ఉందా లేదా అనే ఆప్షన్ లేదు. 6 ఏళ్ళు మీరు ఏం పిచ్చోడు అయిపోలేదు, ఏమి హిమాలయాలు పట్టుకొని వెళ్ళిపోలేదు. ప్రేమ కొనసాగించాలనుకుంటున్నారా, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? నేను పెళ్లి చేసుకుని ప్రేమించుకున్నాను. పెళ్లి చేసి చేసుకొని ఆల్రెడీ చేసుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం అనేటువంటిది కరెక్టేనా? ఫ్యాన్సీ కోసము ఇంకో 2-3 పెళ్లి చేసుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగితే అబ్నార్మల్ అంటారా లేకపోతే నార్మల్ అంటారా? పూర్తిగా వన్ సైడ్ లవ్ అనిపిస్తుంది. ధర్మార్థ కామ మోక్షాలట. నేను ఫిజికల్ గానో ఇలానో అలా తప్పుగా ఏం మాట్లాడట్లేదు. ప్రేమ అనే పేరుతో నేను కావాలి అని చెప్పేసి అమ్మాయిని ఎంత హింసించి వాళ్ళ మీద యాసిడ్ దాడులు చేసి ఎన్ని కేసులండి ఈ మధ్యన చూస్తా. ఇంట్రెస్ట్ లేదు వికాస్, ఎప్పుడు నిన్ను ప్రేమించలేదు వికాస్. నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నా, నీకు ఆ పెళ్లి అనేది ఆల్రెడీ అయిపోయింది. శృతి వద్దు, వాళ్ళ ఫ్యామిలీ వద్దు, ఎవరు వద్దని నువ్వే కావాలని ఇక్కడ దాకా వచ్చింది. నాట్ ఇంట్రెస్టెడ్ వికాస్. నేను ఈ సమాజంలో నేను గౌరవంగా బతకాలనుకుంటున్నాను, నువ్వు నాకు వద్దు. నేను ప్రేమించిన అమ్మాయి నాకు కావాలి, మీరేదో ఒకటి చేయండి అంటూ మనల్ని ఆశ్రయించడం జరిగింది వికాస్. మరి దానికి న్యాయపరమైన సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు లాయర్ వెంకటేశ్వరి గారు. నమస్తే మేడం. అలాగే మరిన్ని సలహాలు సూచనలు అందించడానికి డాక్టర్ హరికుమార్ గారు, సైకాలజిస్ట్, మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు వికాస్ని పిలుద్దాము. మరి ప్రేమ అనేది మనం ఎప్పుడు వినేదే, కాకపోతే తను ఇక్కడి వరకు ఎందుకు వచ్చాడో తన మాటల్లో విందాము. వికాస్ రండి. హాయ్ హాయ్ కూర్చోండి. చెప్పండి ఏంటి మీ సమస్య? నాకు రూపా కావాలి మేడం, నేను ప్రేమించిన రూపా నాకు కావాలి, అందుకే ఇక్కడికి వచ్చాను. ఓకే, ఎక్కడుంది రూపా, ఏంటి అసలు మీ స్టోరీ? నేను MBBS స్టూడెంట్ అన్నమాట. అప్పుడు ఇది ఒక కథలా చెప్పాలి మీకు, ఇది నా జీవితం అంతా కథ అయిపోయింది. నేను చైనాలో MBBS చేసేటప్పుడు నాకు రూపా అమ్మాయి, రూపా అనే అమ్మాయితో నాకు పరిచయం ఏర్పడింది. నేను అప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఆ టైంలో రూపా అనే అమ్మాయి ఫస్ట్ ఇయర్, నా జూనియర్ అనమాట. ఆ అమ్మాయికి తెలుగు వాళ్ళు అక్కడ ఎవరు ఉంటారో ఎవరు తెలియదు అనమాట. నేను ఇండియన్స్ వచ్చాను కదా, నేనే తెలుగు అబ్బాయి ఒక్కడే ఉన్నాను. అంత కొంచెం
ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేది. నేనే కొంచెం చనువు తీసుకున్నాను, ఎందుకంటే ఒక తెలుగు అమ్మాయి కదా, అంత దూరం వచ్చి చదువుకుంటున్నా అంటే మనకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఆ కార్నర్తో తనకు దగ్గరయ్యాను మామూలుగా, ఏదన్నా సబ్జెక్ట్లో కానీ లేకపోతే ఏదన్నా ప్రతి విషయాన్ని తనకి షేర్ చేసుకునేవాడిని, మాట్లాడేవాడిని, తనకు ఒక గైడ్లా ఉండేవాడిని. అలా మా జర్నీ అలా కొద్దిగా అలా స్టార్ట్ అయ్యింది. నాకు తన మీద తెలియని ఒక ఫీలింగ్, అది లవ్ అనొచ్చో క్రష్ అనొచ్చో తెలియదు, అలా ఉండేది. తర్వాత ఫైనల్గా మాకు MBBS అయిపోయింది, ఇంక ఇండియాకి వెళ్ళాలి. ఆ టైంలో ఫ్రెండ్స్ అందరికీ ఒక పార్టీ ఇచ్చాను అనమాట, ఒక భారీగా. ఇంకా అందరం వెళ్ళిపోతాం కదా, ఆ పార్టీ అనేది ప్రతి ఒక్కరు కావాలనుకుంటారు కాబట్టి అప్పుడు ఒక సరదాగా ఇచ్చాం. అప్పుడు ఇచ్చినప్పుడు అందరు డ్రింక్ చేశారు, అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, అందరు డ్రింక్ చేశారు. ఫైనల్గా ఏమంటే నా అదృష్టమో నా దురదృష్టమో, రూప అనే అమ్మాయి నాకు బాగా, అంటే నేను కొంచెం దాని మీద క్రష్ ఉంది కదా, దేవుడు అలా అనుకున్నాడేమో. ఆ టైంలో నా రూమ్లో ఆ అమ్మాయి హ్యాంగ్అవుట్ అయిపోవడం, అమ్మాయి వామ్ థింగ్స్ వేసుకోవడం అక్కడ ఉండిపోయింది. తన ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయారు, మా ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ తను పడిపోయి ఇంక ఎలా అంటే స్పృహ లేదు తనకి, అలా పడిపోయింది. సరే తన మీద ఒక ప్రేమ ఉంది, అలాగే ఒక కేరింగ్ ఉంది. తను అలా నీట్గా తను అక్కడ పెట్టేసి అక్కడ వాంతింగ్ చేసింది ఎలా అంటే అలా, తనంతా క్లీన్ చేసి. ఎందుకంటే తన మీద కొన్ని జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి నాకు. కాలేజీలో ఉన్నప్పటి నుంచి ప్రేమ అనేది ఒక దొంగలా గుట్టేది అనమాట. ఇంకా అలా తను చూస్తూ అలా ఉండిపోయాను. ఒక 4 ఆ టైంకి తను మార్నింగ్ ఆ టైంలో ఆ అమ్మాయి కాన్షియస్లోకి వచ్చి నన్ను చూడడం, సరే అమ్మాయి కాన్షియస్లోకి వచ్చినప్పుడు నన్ను పడుకోవచ్చని నేను పక్కకి వెళ్ళగానే తను ఇంక మాట్లాడడం. ఆ టైంలో నేనేమి ఎక్కువ తాగలేదు, తనైతే తాగింది. నేను అలా చెప్పాను, నేను నీ మీద ఇష్టం ఉంది, ఇది ప్రేమ అని చెప్పాను. కానీ మీ ఇంట్లో వాళ్ళు ఒప్పిస్తే పెళ్లి చేస్తున్నాను మాట్లాడాను. తన అన్నది మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, ఇలాంటి ప్రేమ ఇలాంటి ఒప్పుకోరు అని చెప్పింది. నేను కూడా ఫోర్స్ ఏం చేయలేదు. ఓకే నువ్వు ఇండియాకి వెళ్ళిన తర్వాత మీ పేరెంట్స్ని ఒప్పించి నేను కూడా కెరీర్లో సెట్ అవుతాను, అలాగ మాట్లాడదాం, మాట్లాడి ఒప్పించుకొని పెళ్లి చేస్తున్నాను అని చెప్పాను. ఇంకా ఆ డే అయిపోయింది, మార్నింగ్ తను బయలుదేరింది ఇండియాకి వెళ్ళింది. తర్వాత ఇండియాకి వెళ్ళిన తర్వాత తనకు ఎన్నోసార్లు కాల్ చేశాను, కాల్ లిఫ్ట్ చేయలేదు. అసలు కాల్ లిఫ్ట్ చేయడం కాదు సార్, కాల్ వెళ్ళట్లా కలవటం లేదు అసలు. తనకు ప్రేమ నా మీద ఉందో లేదో తెలియదు, కానీ నేను చెప్పిన మాటలకు తన ఇంట్లో ఒప్పిస్తాను. అంతేగాని ప్రేమ కంటిన్యూషన్ కాదు, పెళ్లి చేసుకుంటానని మీరు చెప్పారా? నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాను. తన మీద నాకు కొంచెం ఫస్ట్ నుంచి కూడా క్రష్, ప్రేమ రెండు ఉన్నాయి, కానీ నేనండి ప్రేమ ఇవన్నీ కాకుండా ఒకటేసారి పెళ్లి చేసుకుంటాను అనేసి నేను తనకు చెప్పడం జరిగింది. కానీ తనకు కాల్ చేశాను కంటిన్యూస్లీ, నాట్ రీచబుల్, స్విచ్ ఆఫ్ ఇలా వస్తుంది. అలా ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ గడిచిపోయింది. ఇంకా నాకు తను మర్చిపోలేకపోతాను, అలానే కెరీర్ మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. సరే ఇదన్నీ కాదు, కెరీర్ మీద దృష్టి పెడదాం అనుకున్న టైంలో ఇన్ఫ్లుయెన్స్ ప్రెజర్స్, పెళ్లి చేసుకో అని. ఇంకా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. అలా పెళ్లి చేసుకొని నేను సెటిల్ అయ్యి యుఎస్లో సెటిల్ అయ్యి ఇష్టం లేని పెళ్ళి. సరే నా కెరీర్ నేను అలా ముందుకు వెళ్తున్నాను. సడన్గా రోజు డిన్నర్ కానీ కిందకు వచ్చాను, మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ రూపాన్ని చూశాను. అది కూడా నా ఇంట్లో. చెప్పండి మేడం, నాకు రూప కావాలనిపిస్తుంది. మనసులో రూపానే ఉంది. చూడగానే నేను ఒక అది ఒక ఫీలింగ్ సార్, అది ప్రేమ అది ఉంటది కదా, అర్థం చేసుకో. అలా అయిపోయింది. తర్వాత అక్కడ శృతి పరిచయం చేసింది, ఇట్లా మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ అమ్మాయి అని చెప్పేసి. నేను కూడా ఇంకా తెలియని అమ్మాయిలాగా హాయ్ హాయ్ అలా చెప్పడం జరిగింది. తర్వాత అమ్మాయి ఇక్కడ మాస్టర్ చేయడానికి వచ్చిందని చెప్పాను. సరే తను కాలేజ్కి వెళ్ళాలి, అక్కడ ఎవరు డ్రాప్ చేస్తాను, నేనే డ్రాప్ చేస్తాను వెళ్ళాను. తను అప్పుడు అడిగా, చైనాలో ఉన్నప్పుడు ఇండియాకి వెళ్ళేటప్పుడు చెప్పావు ఇంట్లో ఒప్పిస్తా అని చెప్పి అన్నీ చెప్పావు, తర్వాత నీ కాల్ పనిచేయలేదు, అసలు నీ మొబైల్ పనిచేయలేదు, ఎన్నిసార్లు కాల్ చేశాను, స్విచ్ ఆఫ్ అసలు ఏం జరిగిందని అప్పుడు తను చెప్పింది. ఇండియాకి వెళ్ళిన తర్వాత క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్తుంటే సడన్గా యాక్సిడెంట్ అయిన కొమ్మ దగ్గర వెళ్ళిపోయింది.
ఇష్టపడ్డారు అడ్రస్ తీసుకొని ఉంటారు, ఎందుకంటే వారు ఎక్కడ ఉంటున్నారు ఏం సంగతి అనేది ఆ మాత్రం లేకుండా ఒక ఇష్టం పెంచుకోవడం, జీవిత భాగస్వామి చేసుకోవడం అనేటువంటి ఆలోచనలు మీకు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆమె ఎక్కడ ఉంటుంది ఆమె అడ్రస్ అనేటువంటి తెలిసి ఉంటుంది. నేను అవేం అడ్రస్ తీసుకోలేదు, తన మొబైల్ ఉంది కదా ఆబ్వియస్లీ. ఇప్పుడు ఎలా ఓన్లీ లాస్ట్ డే కదా ఇదంతా మీరు ఎక్స్ప్రెస్ చేసింది, అంటే మీకు టైం కూడా ఎక్కువ లేదు అవన్నీ తీసుకోవడానికి. అవును టైం అనే కాదు, ఇంకా మొబైల్ కాంటాక్ట్ లో ఉంటది కదా, అది ఫైనల్ గా లేకపోతే తను అలా చెప్పేసరికి నాకు కూడా ఒక ఇదే అయిపోయింది. సరే నేను తను ఒకటే అడిగాను హక్ చేసుకోవచ్చు అనేసి, అలా హక్ చేసుకుంటే నేను కొద్దిగా రిలీఫ్ అయ్యాను. ఈ ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ అవుతుంది ఈ మధ్యలో ఉన్న ఈ బాధ అనేది అంతా నాకు కొంచెం తగ్గింది. నేను చెప్పాను సరే అక్కడ కాలేజీలో డ్రాప్ చేయడం అయిపోయింది, అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాను. తర్వాత తను సడన్గా శృతికి చెప్పింది అంట, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, నేను బయట ఉంటాను, నేను ఇంట్లో ఉంటే నీకు ఇబ్బంది ఉంటాను అనేసి. తను అన్నదంట సరే ఏం అవసరం లేదు ఇక్కడే ఉండు, నీకు ఎవరు తెలుసు ఇక్కడ అనేసి. తను ఇంకా ఫైనల్గా సరే ఉంటానని చెప్పి సడన్గా ఇంకా ఇండియాకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది తనకు కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే నన్ను చూసి ఎలా అంటే నేను శృతి నా మీద చూపించే ప్రేమకు తనకు ఒక క్వశ్చన్స్ వచ్చింది అనమాట. అవి తట్టుకోలేక ఎందుకంటే ఇంతకుముందు నన్ను బాగా చూసుకునేవాడు కదా అని చెప్పేసి ఆ క్వశ్చన్స్ తో తను సరే అని వెళ్ళిపోయింది. అంటే రూపాకి మీ మీద ఇష్టం ఉందా, అంటే హక్ చేసుకుంటా అంటే ఓకే చెప్పిందా? అది హక్ అంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా హక్ ఇవ్వచ్చండి. అలాగే తను కూడా ఒక ఎంత ప్రేమించిన వాడు కదా, తనకు తనకు కూడా ఒకటి ఉంటుంది కదా హగ్గే కదా, వేరేం అడగట్లేదు కదా. అది ఒక రిలీఫ్ కోసం తను అలా చెప్పడం, తను ఇండియాకి వెళ్ళిపోవడం, ఇండియాకి వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళు ఎందుకు వచ్చేసానో అడిగితే తన అన్నది లేదు నాకు కొంచెం టైం కావాలని చెప్పడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు సరే ఏమైంది తను కోమాలో ఉంది కదా తనకి ఇష్టమైన పనులు చేస్తే బెటర్ తను ఏది ఫోర్స్ చేయదు అనేసి వాళ్ళు చెప్పడం, అక్కడ తను ఆగిపోవడం, తర్వాత సడన్గా తను వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ 6 ఇయర్స్ తర్వాత నాకు కనపడింది, నాకు కనపడిన తర్వాత నాకు ఎక్కలేని తన మీద చాలా ఇష్టం పెరిగింది. ఇంకా తను ఇంకా కోమాలోకి వెళ్ళింది అనేలోగా ఇంకా మనకి ఎలా అంటే జాలి అనేది కూడా యాడ్ అయింది ప్రేమతో పాటు. దీంతో నేను ఏంటంటే శృతికి టోటల్గా చెప్పేసాను, టోటల్గా చెప్పేసాను. ఎందుకంటే నేను ఎవరికి కాల్ చేసి మాట్లాడలేదు కదా, ఎప్పుడు తనకు అనుమానం వచ్చినా ఏం చేయలేదు కదా, అయినా నాకు ఊపా టచ్ లేదు కదా. అంటే భార్య పడతారు, ఓకే భార్య భర్త ఇలా ఏదో రిలేషన్ అలా జరిగింది, కానీ పర్టికులర్ గా ప్రేమించిన అమ్మాయికి పెళ్లి చేసిన అంటే అరేంజ్ మ్యారేజ్ చాలా తేడా ఉంటది. ఇండియాకి వచ్చింది, వచ్చింది మీ సమస్య ఇండియాకి వచ్చేసింది. ఇంట్లో నేను చెప్పేసి వృత్తికి నేను ఇండియా వచ్చేసింది. ఇండియా వచ్చి రూపాకి నేను చెప్పాను నువ్వంటే నాకు ఇష్టం నేనే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి తను ఒప్పుకోవట్లేదు. మాకు ఒక డౌట్ వికాస్, రూపాకి మీ మీద ఇంకా స్టిల్ ప్రేమ ఉందంటారా? ఆల్మోస్ట్ ఉందని అనుకుంటాను. ఎలా అనుకుంటారు? దర్ షుడ్ బి క్లారిటీ, ఇజంట్ ఇట్? యువర్ ఏ మెడికో, మీరు ఒక డాక్టర్ అయ్యండి, మీకు క్లారిటీ ఉండాలి. అవతల వాళ్ళు ప్రేమిస్తున్నారా లేదా అన్నది మీకు క్లారిటీ ఉండాలి. అవును అలా గాల్లో చెప్పడానికి ఉండదు కదా. నాకుంది మేడం, మీకుంటే కాదు అవతల వాళ్ళకి కూడా ఉండాలిగా, రెసిప్రికేషన్ ఉండాలి కదా. అందుకే నా ప్రేమ ఎలాగైనా తను ఒప్పించాను. నాకు ఫిక్స్ అయిపోయింది ఏంటంటే తనకు ఉందా లేదా అనే ఆప్షన్ లేదు. 6 ఇయర్స్ ఆల్మోస్ట్ 6 ఇయర్స్ ఆ తర్వాత కలిసి ఎలా ఉంటుంది అయినా చెప్పినంత ఇదిగా భావయుక్తంగా ఆరేళ్ళైతే బ్రతికారు, ఆరేళ్ళలోని 2 ఏళ్ల క్రితం పెళ్లి కూడా చేసుకున్నారు, అండ్ మీరు 2 ఏళ్ల నుంచి ఆమెతో వైవాహిక జీవితాన్ని కూడా గడుపుతూ ఉన్నారు. జస్ట్ బికాస్ రూప మళ్ళీ అపియర్ అయింది కాబట్టి మీరు యు వెంట్ బ్యాక్ అని నేను అంటున్నాను.
ఇట్ ఈస్ నాట్ దట్ ఆరేళ్ళు ఆమె లేదని మీరు ఏం పిచ్చోడైపోలేదు, ఏమి హిమాలయాలు పట్టుకొని వెళ్ళిపోలేదు, మీ జీవితానికి అక్కడ ఎండ్ చేయలేదు. అండ్ యూ డిడ్ నాట్ గో ఇన్ సర్చ్ ఆఫ్ హర్. ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకుని రూపాని అడిగారు మీరు. ఇప్పుడు అడిగితే రూప ఏం చెప్తుంది? ఇప్పుడు చేసుకోనట్టుందా? రూపాకి ఎలా ఉందంటే నేను అసహించుకుంటుందా? తనకి ఎందుకు నా మీద ఇంత కోరుకుంటున్నా కూడా ఆమె నేను కావాలనుకుంటుందా వద్దంటుందా? తను ఇటు లేక ఎలా ఉందంటే గోడ మీద పిల్లిలా అయిపోయింది. ప్రేమ కొనసాగించాలనుకుంటున్నారా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? నేను పెళ్లి చేసుకుని ప్రేమించుకున్నాను. పెళ్లి చేసి చేసుకొని ఆల్రెడీ చేసుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం అనేటువంటిది కరెక్టేనా? ఇప్పుడు మీ వైఫ్ మీ మీద కేసు వేసింది. మా మీద కేసు వేసింది. ఓకే, రూపాయేమో మీతో పెళ్లికేం ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదు. యాక్చువల్లీ ఎలా అయిపోయిందంటే నేను వచ్చి రూపాయని అడగడం వల్ల శృతి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ తన ఫ్యామిలీ మొత్తం డిస్టరెన్స్ అయిపోయింది. నేను డిస్టరెన్స్ అయినా ఎన్ని డిస్టరెన్స్ అయినా రూపా కావాలనేదే నా మైండ్లో అలా ఫిక్స్ అయిపోయింది. తనకు ఇష్టం ఉందా లేదా అనేది నాకు అర్థం అవుతుంది. కానీ రూప కావాలి. అన్నయ్య గారు పెళ్ళైన తర్వాత పక్కింటి వాడు అన్నగా ఉందనో లేకపోతే నచ్చినటువంటి హీరోయిన్ చేసుకోవాలనో లేకపోతే ఒక ఫ్యాన్సీ కోసం ఇంకో రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగితే అబ్నార్మల్ అంటారా లేకపోతే నార్మల్ అంటారా? డెఫినెట్లీ అబ్నార్మలే. అయితే ఆయన చెప్పు డాక్టర్ ఈ అబ్బాయి చెప్తున్నటువంటి దాంట్లో, ఎందుకంటే పరిచయం అనే అంటే ఒక చూడడంతోనో కొద్ది సమయం గడుపుతోనో కలిగినటువంటి భావన ఉంది చూడండి, నాకు కావాలని నాకు కావాలని పెళ్లికి ఒప్పుకున్నాడు. ఒక కొంత సమయం కొంత కాలం వాళ్ళు కలిసి ఉన్నారు, మళ్ళీ రూపం నేను చేసుకుంటున్నాడు అంటే ఇతని మానసిక పరిస్థితి మనం ఆలోచిస్తే డాక్టర్ అయినప్పటికీ కూడా పేషెంట్ల యొక్క మనసును అర్థం చేసుకునేటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే నాకు మీరు ఒక అబ్సెషన్లో వాట్ డూ యూ కాల్ బికాజ్ వాట్ ఐ సే ఈస్ మీకు కొంచెం లాజికల్గా రీజనింగ్ అనేటువంటిది కొద్దిగా ఉంటే యూ కెన్ కమ్ టు వన్ కన్క్లూషన్. నేను కావాలి కావాలి అనట్లా ఐ వాంట్ అనట్లా తనతో జీవితం కావాలనుకుంటాను. ఇప్పుడు ఆమె కన్సర్న్ ఎలా ఉంది అనేది తెలియకుండా మీరు కోరుకునే దాంట్లో న్యాయం ఉందా లేదా చెప్పలేరు. ఒకసారి లాయర్ గారు అమ్మాయిని పిలుద్దాము. డాక్టర్ గారు అమ్మాయితో మాట్లాడి తర్వాత రూపా రన్ మీరు నమస్తే కూర్చోండి. మీకు తెలుసు కదా ఆయన వికాస్. వికాస్ మాకు ఇప్పటి వరకు తన లవ్ స్టోరీ చెప్పారు, మీ గురించే చెప్తున్నాడు. ఇప్పటికి ఒక 10-20 సార్లు రూపా రూపా అంటున్నాడు. ఆయన మీకు పెళ్లి ప్రపోజల్ పెట్టాడు, 5 ఏళ్ళ క్రితం పెట్టాడు, ఇప్పుడు కూడా పెట్టాడు అని చెప్పారు. మీకు ఇష్టమేనా తన అంటే? పెళ్లి చేసుకోవాలంటున్నాను. ముందు ప్రేమ అనేది ఏం లేదు. తను ఎక్స్ప్రెస్ చేశాక పెద్ద నొప్పి పెళ్లి చేసుకున్నాం. ఒకే మంచివాడే కదా, మంచి కేరింగ్ పర్సన్ అనుకున్నాను. తర్వాత నేను కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల కుమారికి వెళ్ళడం అయింది. ఆన్సర్స్ లేకొచ్చాక వికాస్ అనుకున్నాను, తన కాల్ చేశాను, తన ఫోన్ కూడా కలవలేదు. ఏం అనుకోకుండా మాస్టర్ చేయడానికి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఈఎస్ వెళ్ళాక అక్కడ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అని తెలిసాక ఇంకా నేను రియలైజ్ అయిపోయాను. ఓకే, ఒకరి హస్బెండ్ నేను మళ్ళీ చేసుకోవాలని నేను అనుకోలేదు. ఈలోపు మీ తల్లిదండ్రులు అంటే ఇంటి దగ్గర ఉండగా ఇంకెలా ఒక వయసు వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకోమని ఇలాంటి ప్రపోజల్స్ ఏం పెట్టలేదు? అలాంటి ఏం పెట్టలేదు మ్యామ్, ఎందుకంటే నేను ఆల్రెడీ కొమాలకి వెళ్ళొచ్చాను కదా, ఇంకా అలాంటి టాపిక్ ఏం తీసుకోరాలేదు. టేక్ సమ్ టైం. డైరెక్ట్ గా చదువుకోవడానికి పంపించారు ఫ్రెండ్ ఇంటికి. కెరీర్. ఇప్పుడు మీరు శృతి గురించి ఆలోచిస్తున్నారా, మీ కుటుంబం గురించా, లేకపోతే ఇది నైతికంగా విలువలేని పని కాబట్టి చేయను అని అనుకుంటున్నారా పని? శృతి గురించి ఆలోచిస్తున్నాను, ఫ్యామిలీ గురించి కూడా ఆలోచిస్తున్నాను. ఇక్కడ నేను ఏం చేసినా కూడా శృతికి లైఫ్ ఫైల్ అయింది. ఇక్కడ పేరెంట్స్ కూడా అవమానంతో వెళ్ళిపోతారు. మీ మీ జీవితం కూడా పాడవుతుంది. ఎందుకంటే మీకు మ్యారేజ్ అయిన ఎందుకంటే మీకు అంత అవసరం లేదు, అటువంటి లైఫ్ లీడ్ చేయాల్సిన అవసరం మీకు లేదు. మాస్టర్స్ చేస్తూ ఇండియాకి వచ్చేసేవాళ్ళం, అక్కడ లేకపోతే కూడా బికాస్ యూ డిడ్ MBBS తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చిన మీరు ఒక గోల్ తో వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు. అక్కడే ఉండకుండా ఎందుకు మళ్ళీ ఇండియాకి వచ్చేసారు మీరు? యూ కెన్ టేక్ ఎక్కడ వేరే చోట ఉండడం కానీ హాస్టల్ కావచ్చు ఉండి మీ చదువు కంటిన్యూ చేసి కదా, మధ్యలో ఎందుకు డ్రాప్ చేశారు అక్కడ? మళ్ళీ ఇక్కడికి ఎందుకు ఇండియాకి వచ్చారు? బట్
అయినా కూడా ఇండియా చేసుకుంటాను అని తను బాగా ఇబ్బంది పెట్టడం వల్ల అక్కడ ఉండలేక ఇండియాకి వచ్చేసాను. ఓకే. ఇప్పుడు ఈ విషయం వల్లనే ఇంట్లో కూడా గొడవలైపోయింది. డాడీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అమ్మాయి కదా, నేనేదో తప్పు చేసేసినట్టు వాళ్ళు నా పైన గొడవలు ఆడుతున్నారు, నన్ను బాగా చేసేస్తున్నారు. అది కాక ఇప్పుడు శృతి కేసేసింది. ఇప్పుడు ఇద్దరం ఉన్నామని చెప్పేసింది. ఇక్కడ నా తప్పేం లేదు, కానీ నేనేమో ఆ కోర్టు ఇంట్లోకి దిగాల్సింది. ఇక్కడ నా ప్రాబ్లం ఏంటంటే తను నాకు ఇప్పుడు ఇష్టం లేదు నాకు, ఎందుకంటే తను ఆల్రెడీ ఒకరికి హస్బెండ్. ఇప్పుడు నేను తనని చేసుకోవడం పాసిబుల్ అవ్వదు. ఏం కేసు వేసింది మీ భార్య మీ మీద? టీవీసీ అండ్ క్రిమినల్ కేసు ఏదో వేసింది. ఓకే. అయినా నేను ఒకటే మేడం చెప్పేది, తన్ను కూడా నేనేదో సార్ అన్నట్టు ఇందాక నేను ఫిజికల్ గానో ఇలానో అలా తప్పుగా ఏం మాట్లాడట్లేదు, నాకు తప్పుగా కావాలనుకోవట్లేదు రూపాన్ని కూడా. నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. మ్యారేజ్ అవ్వకముందు అయితే చేసుకునే వాళ్ళం, ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది. మీరు శృతి గురించి ఆలోచించాలి, నా గురించి కాదు. బొమ్మలో ఉన్నావు నాకు ఎలా తెలుసు? నాకు అసలు నీ కాంటాక్టే లేదు, నేను ఎలా కాంటాక్ట్ అవ్వాలి? అలా నేను రాలేదని మీరు వెయిట్ చేయలేదు కదా. నేను వెయిట్ చేశాను ఇంట్లో వాళ్ళ ఫోర్స్ వల్ల. ఎలా సార్ జరిగిందంటే, ఎలాగైనా పెళ్ళైతే జరిగింది. మీరు ఇమీడియట్ గా మారిపోవడానికి ఇక్కడ సమాజం ఉంది, చట్టం ఉంది, మీరు పెళ్ళైన వాళ్ళు. అంత ఈజీగా అనుకున్నది అయితే జరిగిపోవడం. రూప మిమ్మల్ని లేదు లేదు, మీరు నాకు కావాల్సిందే, అప్పుడు మనం కలిసి ఉన్నాము లేదా ఇష్టపడ్డాము అని ఆమె అనడం లేదు. ఆమె రియలైజ్ చేసి నాకు వద్దు, నువ్వు నీ కోరిక ఉండొచ్చేమో, అది నీ స్వచ్ఛమైన ప్రేమ అయిందొచ్చేమో, కానీ నువ్వు నాకు వద్దు అంటుంది. వద్దు అన్నటువంటి వ్యక్తితో సంఘానికి విరుద్ధంగా శృతిని కూడా ఇబ్బంది పెడుతూ ఒక డాక్టర్ అయ్యి ఉంది, ఒక డాక్టర్ అయ్యండి వారితో కలిసి ఉండాలి అనుకోవడం. ఎందుకంటే ఎంతో మంది పేషెంట్స్ చూస్తుంటాం, ఈ స్పెషాలిటీ ఏదైనా అండి వచ్చాము, మనము మనసును కూడా అర్థం చేసుకుంటాము. అక్కడ వద్దు అన్నటువంటి వారితో సంసారం చేసుకోగలుగుతామా? అప్పుడంటే మీకు మీరంటే ఇష్టం కాబట్టి మీరు మంచితనాన్ని చూసి మీకు దగ్గర కావాలి లేదా పెళ్లి చేసుకోవాలని అనిపించి ఉండొచ్చు, కానీ మీరు ఇంకా కోరుకోవడం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్ డాక్టర్ గారు? వాళ్ళు హట్ అవుతారా, వీళ్ళు హట్ అవుతారా, లేదు నా లైఫ్ మంచిగా లీడ్ చేయాలని నాకు రూపాయి కావాలి. నేను రాకముందు 2 ఇయర్స్ వరకు బాగానే ఉన్నారు కదా శృతితో, ఇప్పుడు ఏమైంది? శృతితో బాగాలేను, బాగున్నట్టు నటించాను అంతే. నాకు కావాల్సిన రూపం మళ్ళీ కనపడింది, నేను అందుకు మళ్ళీ రూపానే కావాలనుకుంటున్నారు. నేను రూపానే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరిని ఇక్కడ ఇబ్బంది పట్టట్లేదు, తను కూడా ఏదో అనట్లేదు, నాకు రూపానే కావాలి. ఇది పూర్తిగా వన్ సైడ్ లవ్ అనిపిస్తుంది. ఫ్రెండ్షిప్ అనే పేరుతో మేము ఎంతవరకైనా కూడా గడపవచ్చు, అటువంటి దాంట్లో లేకుండా నువ్వు ఒక భారతీయ సాంప్రదాయం ఏదైతే ఉందో, అంటే ఒక మ్యారీడ్ వ్యక్తిని నాకు అవసరం లేదు, నేను చేసుకోగలను. ఎందుకంటే లేట్ అయినా పర్లేదు, యూ కెన్ మ్యారీ ఏ డాక్టర్ ఆర్ సంబడి ఎల్స్. సో సెకండ్ ఏమిటంటే, ఒక స్త్రీగా ఇంకొక స్త్రీకి అన్యాయం చేయకూడదు. ఆడది ఆడదని శత్రువు అన్నారు, కానీ అట్లా కాదు. ఐ డోంట్ వాంట్ అన్నటువంటి క్లారిటీ ఆమెకుంది. అయితే మీరు చేసినటువంటిది ఏమిటంటే, ఈ మధ్యలో నాకు కావాలి నాకు కావాలి అనేసి వారి కుటుంబాన్ని, శృతి యొక్క మనోభావాలను అంతటా కూడా గందరగోళం సృష్టించినారనేటువంటిదే కనిపిస్తుంది. మీ ఒకే ఒక డిజైర్ ఆమెను పెళ్లి చేసుకోవాలనేది, కుటుంబంలో బోలెడి గొడవలు కేసు అన్నిటిని ఎదుర్కొంటూ కూడా మీరు ఇంకా ఆమెను పెళ్లి చేసుకుంటానని అంటున్నారు. కేసులు ఫ్యామిలీ నువ్వు లేవు, నువ్వు అసలు లేవు, అసలు ఎలా అయిపోయిందంటే నువ్వేదో మోసం చేసావు. ఆ ఇద్దరు నేను బ్రతికేశాను సగం రోజులు, తర్వాత ఇంట్లో ఫోర్స్ చేస్తే పెళ్లి చేసుకున్నా. తర్వాత తెలిసింది నువ్వు యాక్సిడెంట్ లో కోమాలో వెళ్ళిపోయావని. ఇప్పుడు ప్రేమే కాదు, నీ మీద జాలి కూడా వేస్తుంది, అందుకే పెళ్లి చేసుకున్నా. నాకు ఆ జాలి ఎవరి మీద వద్దు, నాకు రూపానే కావాలి, రూపా మీద చూపిస్తాను. తను అంతది మేడం మారిపోయింది, ఎవరు మార్చేసారు ఈ గొడవలు, ఎవరు మార్చారు ఎవరికేం తెలుసు. పెళ్లి అంటే మనకు తెలుసు బాడీ మైండ్ అండ్ సోల్ యూనియన్ అనేసి, ఒక ఫిజికల్ గానే కాదు ధర్మార్థ కామ మోక్షాలు అన్నారు.
అక్కడి నుంచి చూస్తుంటే నాకు వద్దు అన్నటువంటి వ్యక్తితో మీరు ఏ విధంగా పూర్తిగా కలిసి ఉంటారు? ఒక మీరు అంటున్నారు, లేదు లేదు మాకు ఒక కామం ఒకటే కాదు, లేదా అందరు చెప్పినటువంటి సంసారానికి ఒకదానికే కాదు నేను అని అంటున్నాను. ఏదేమైనా అన్నీ కలిసి ఉండాలి. ఆమెకు ఆమె వైపు నుంచి రాకపోతే, మీకు కావలసినటువంటి ప్రేమ మీకు దక్కకపోతే, ఎందుకంటే యువర్ ఏ డాక్టర్, బేసికలీ డాక్టర్ అంటేనే దుఃఖతర, దుఃఖాన్ని దూరం చేసేవాడు. ఆమెకు శృతికి దుఃఖం కలగ చేస్తున్నారు. ఒకరు పెళ్లి చేసిన తర్వాత ఆమెకు కూడా దుఃఖ కారణం అవుతారన్నట్టు మీరు, ఎందుకంటే ఇప్పుడే చెప్తుంది ఆమె నాకు వద్దురా బాబు, నాకు విలువలు ఉన్నటువంటి వ్యక్తిని నేను, కొంత కామన్ సెన్స్ ఉంది అంతే కదా. సి ఎడ్యుకేషన్ గివ్స్ కామన్ సెన్స్, దట్ టు యువర్ ఏ ప్రొఫెషనల్. ప్రొఫెషనల్ అయిన తర్వాత బ్లైండ్ గా నాకు కలుగుతుంది ఒక ఇంటెన్స్ డిజైర్ ఉంది, లేవా మనకు ఎన్ని మెడిసిన్స్ ఇంటెన్స్ డిజైర్ కలిగితే చాలా మంది అండి రకరకాలుగా ఇతరులను చంపేటువంటి సాడిస్టిక్ మెంటాలిటీ ఉంటే కూడా మెడికల్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ లో దాన్ని సప్రెస్ చేస్తున్నాం. సార్ ఇక్కడ నేను చంపుతాను అలాంటి అట్లా కదా నాన్న, నేను ఐడియా అని అంటున్నాను, ఐడియా అని అంటున్నాను. సెకండ్ పాయింట్ ఏమిటంటే మీకు అబ్నార్మల్ గా ఇంపల్సివ్ గా ఇంటెన్స్ గా డిజైర్ కలుగుతుంది, కలుగుతున్నప్పుడు దాన్ని సప్రెస్ చేయడానికి ఎన్ని లేవు ఒక డాక్టర్ గా చూస్తే. థర్డ్ పాయింట్, నీవు చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు, సి మనం స్వేచ్ఛగా ఉంటూ పక్క వారి స్వేచ్ఛకు భంగం కలగక కలిగించకుండా ఉండడం అనేది జీవితం. డాక్టర్స్ అంటే అంతే కదా, పోయేటువంటి ప్రాణాలను కూడా నిలబెట్టేటువంటి వాళ్ళు. అటువంటిది నేను వాళ్ళకు కష్టం కలగజేస్తాను, వారి మనోభావాలను ఇబ్బంది పెడతాను, వారి స్వేచ్ఛను హరిస్తాను, ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే, ఎందుకంటే యువర్ ఎ ప్రొఫెషనల్, యూ కెన్ అనలైజ్. ఎంతో మందికి కూడా మీరు సలహాలు ఇచ్చేటువంటి స్టేట్లో ఉన్నారు. ఈ మీకు రైజ్ అవుతున్నటువంటి ఇంటెన్స్ డిజైర్ను జస్ట్ అండర్స్టాండ్ మై డియర్ డాక్టర్. నేను చెప్పింది కరెక్టే. ఎలా ఉందంటే ఎదుటి వాళ్ళ ప్రాణాలు కాపాడడం పక్కన పెడితే నా ప్రాణం అంతా అక్కడ ఉంది, నేనేం చేయాలి? శృతికి డైవర్స్ ఇచ్చేద్దాం, పెళ్లి చేసుకుందాం అంతే కదా, సింపుల్. అంత సింపుల్ గా ఇచ్చేది ఉంటే శృతి మీద కేసు వేయదు. మేడం ఇద్దరు చదువుకున్న వాళ్ళే, సరే తనైతే రిలీజ్ అయింది కరెక్ట్ గానే ఉంది, కానీ అతను మాత్రం ఒక ప్రొఫెషనల్ అయి ఉండి కూడా చాలా సిల్లీగా ఆలోచిస్తున్నట్లు అనిపిస్తుంది, ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వికాస్ కి డాక్టర్కి ఉండాల్సినటువంటి లక్షణాలు, ఇందాక డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు, డాక్టర్ యొక్క రోల్ ఏంటి, ఆయన చేసేటటువంటి పనులు ఏంటి, ఆయన మాట్లాడేటటువంటి విధానం ఏంటి. నో, ఐఎమ్ నాట్ అట్ ఆల్ కన్విన్స్డ్ అండ్ సాటిస్ఫైడ్, ఒకటి. రెండోది, ఈ అమ్మాయి రూప పేరుకు తగ్గట్టే, రూపంలో కానివ్వండి సంస్కారంలో కానివ్వండి ఎక్స్ట్రాడినరీ. అంటే ఈ కేసులో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, సమాజంలోనూ ఉన్నటువంటి యువత, ముఖ్యంగా అమ్మాయిలు ఏ విధంగా ఉండాలి అన్నది రూపాన్ని చూసి తెలుసుకోవాలి. షీఈస్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ పర్సనాలిటీ అని చెప్పాలి. దాన్ని నా జస్టిఫికేషన్ ఏంటంటే, ఆమె చదువుకునేటప్పుడు ఎక్కడ ప్రేమ దోమ అని చెప్పి తిరగలేదు, తను చదువుకోవడానికి వచ్చింది చదువుకుంది. లాస్ట్ పార్టీ, ఇట్స్ వెరీ కామన్, పార్టీలో తను పార్టిసిపేట్ చేసింది, అతను ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు తన కాన్సెప్ట్ ఏంటంటే పెళ్లి చేసుకొని ప్రేమించాలి అంతే తప్పితే ప్రేమ దోమ అని తిరిగేటటువంటి మనిషి కాదు. తను పెళ్ళి అని చెప్పి ఆఫర్ చేసినప్పుడు మా పేరెంట్స్ని అడిగి నేను ఒప్పించి చేసుకుంటానని చెప్పింది. అక్కడ మటుకు యాజ్ అ స్టూడెంట్ షీఈస్ పర్ఫెక్ట్, యాజ్ అన్ యంగ్స్టర్ షీఈస్ పర్ఫెక్ట్. ఆ తర్వాత అనుకోకుండా పాప మా అమ్మాయి కోమాలోకి వెళ్ళడం, కోమాలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ చదువుకోవడానికి హయ్యర్ ఎడ్యుకేషన్ చేయడానికి మరి వెళ్ళినప్పుడు అక్కడ ఈ వికాస్ని చూసినప్పుడు ఆమె ఆశ్చర్యానికి లోనైంది. షీ డిడ్ నాట్ అడ్జస్ట్ దే. ఒకటి జీవితం, ఇక్కడ చూడండి సెకండ్ ఆమె పర్సనాలిటీలో గొప్పతనం, వేరే అమ్మాయి జీవితం పాడు చేయకూడదు, వాళ్ళ సంసారంలోనూ తను చిచ్చు పెట్టకూడదు అనేటటువంటి ఆలోచనతో తన జీవితాన్ని కూడా పాడు చేసుకోకూడదు. షీఈస్ అ వెరీ వైజ్ గర్ల్, అది మనం ఆలోచించాలి. ఇక్కడ చాలా తెలివైనటువంటి అమ్మాయి, తన జీవితాన్ని ఎలా మలుచుకోవాలో అలా మలుచుకుంది, అలా ఉండాలనేటటువంటి ఒక ఖచ్చితమైనటువంటి పర్సనాలిటీ కలిగినటువంటి మనిషి ఆమె. అందుకనే ఆమె వెంటనే తిరిగి వచ్చేసింది. తిరిగి వచ్చేసిన తర్వాత వికాస్ అనేటటువంటి ఈ అబ్బాయి వాస్తవానికి చేయాల్సింది ఏంటంటే, ఈ అమ్మాయికి ఇష్టం లేదన్నది అక్కడ అర్థమైపోవాలి. ఎప్పుడైతే అమ్మాయి తిరిగి వచ్చేసిందో అతను ఒక్కట కారులో సన్నివేశం కూడా అతను హగ్ చేసుకున్నాడు, ఆ అమ్మాయి ఏమి హగ్ చేయడానికి ప్రయత్నించలేదు,
లేదా ఆ అమ్మాయి ఏమీ ఆ ఇంట్లో కంటిన్యూ కావడానికి ప్రయత్నించలేదు, కంటిన్యూ అయ్యి ఏదైనా పిచ్చి పనులు చేయడం కూడా చేయలేదు. ఇవన్నీ కూడా ఇండికేషన్ అండి, మెసేజ్ టు వికాస్ దట్ షీఈస్ నాట్ ఇన్ లవ్ విత్ హిమ్, షీఈస్ అ పర్ఫెక్ట్ గర్ల్. ఆమె పెళ్లి చేసుకొని ఒక మంచి జీవితాన్ని గడిపేటటువంటి ఒక మంచి మనిషి మాత్రమే, మంచి మహిళ మాత్రమే అనే విషయం ఆయన తెలుసుండాలి, తెలుసు ఆయనకు ఆ సంగతి. ఆ తర్వాత వచ్చేసింది చూడండి, దట్ ఈస్ ద అల్టిమేట్ డెసిషన్. అంటే ఏంటి, యు ఆర్ నథింగ్ ఇన్ మై లైఫ్, గెట్ లాస్ట్ అని చెప్పి వచ్చేసింది. నువ్వు ఆల్రెడీ ఒకటి సొంతం అయిపోయినావు, అక్కడే కంటిన్యూ చేయి, డోంట్ కమ్ ఇన్ మై లైఫ్ అని చెప్పి వచ్చేసింది. వచ్చిన తర్వాత అతను తెలుసుకోవాల్సింది, చేయాల్సింది తన భార్య అయినటువంటి శృతితో హ్యాపీగా తన జీవితాన్ని కంటిన్యూ చేయాలి. హీ నీడ్ నాట్ ఫీల్ గిల్టీ, నేను పెళ్లి చేసుకున్నాను ఈ అమ్మాయిని అనుకొని, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే షీ వాజ్ నాట్ ఇన్ కాంటాక్ట్ ఫర్ 5 ఇయర్స్, ఆమె కోమా పుణ్యం అని చెప్పేసి. సో ఆయన వేరే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, చేసుకున్నాడు, నో ప్రాబ్లం. వాళ్ళిద్దరి మధ్యన జరిగిన ఉన్నటువంటి బంధం లవ్ అఫేర్ కాదు, ఓన్లీ మ్యారేజ్ చేసుకుంటాము, అది ఒప్పిస్తానని ఆ అమ్మాయి చెప్పి వచ్చింది. సో కాంటాక్ట్ లేదు కాబట్టి ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఈ కెన్ కంటిన్యూ హిస్ మ్యారిటల్ లైఫ్ విత్ శృతి. అలా కాకుండా మళ్ళీ ఆ శృతిని వదిలేసి ఆయన ఇండియాకు వచ్చి ఈ అమ్మాయిని ఎవరు రూపాలు పెళ్లి చేసుకోమని చెప్పేసి ఫోర్స్ చేయడం అన్నది అన్అక్సెప్టబుల్, ఐదర్ బై ద సొసైటీ ఆర్ బై ద లా. ఇది ఇక్కడ మనం గమనించగలం. ఇక్కడ వైఫ్ శృతి, ఇక్కడ మళ్ళీ ఆ శృతి ఈ కేసులోనండి మహిళల యొక్క వ్యక్తిత్వం చాలా గొప్పగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక పక్కన రూపా వ్యక్తిత్వం, ఒక గొప్ప వ్యక్తిత్వం, అంత చిన్న వయసులోని అంత పర్ఫెక్ట్. ఎందుకంటే ఆమె చదువుతుంది ఇండియాలో కాదు, ఎక్కడ ఎంబీబీఎస్ చేస్తాను నేను చైనా, దేశంగా దేశంలో పెళ్లి కూడా ఎంత పర్ఫెక్ట్గా తన క్యారెక్టర్ అండ్ కాంటాక్ట్ని మెయింటైన్ చేయడం రియలీ అప్రిషియబుల్ ఒకటి. ఇది వేరే అమ్మాయిలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. రెండోది ఏంటంటే ఇక్కడ ఎవరు శృతి, శృతి అనే అమ్మాయి ఎప్పుడైతే దిస్ హస్బెండ్ అనేటటువంటి వాడు ఇంకొక అమ్మాయి యొక్క ఆలోచనలోని మా అమ్మాయే కావాలని కోరుకుంటున్నాడని తెలియగానే ఇమీడియట్లీ షీ హాజ్ ఫైల్డ్ ఎ కేస్. అంటే కేసు వేయమని నేను చెప్పట్లేదు, కానీ బట్ షీ హాజ్ ప్రొటెక్టెడ్ హర్ సెల్ఫ్ రెస్పెక్ట్. నాకు ఈయనే కావాలి అని చెప్పేసి అనడము, లేదా ఆయనతో పాటు ఆమె కూడా వచ్చేయడం అట చేయలేదు. తన భర్తను తను పొందడానికో, రక్షించుకోవడానికో తన బంధాన్ని, తన వాట్ ఎవర్ వే ఈజ్ అవైలబుల్, లీగల్ వే ఏముందో అది సెర్చ్ చేసింది, కానీ వేరే ఏం చేయలేదు. కానీ ఒకటి, ఆ కేసెస్ మన ముందు లేవు, నా ఆయన చెప్పడం డీవీసీ ఉంది అని చెప్పాడు ఒకటి. ఇంకొక క్రిమినల్ కేసు వేశారు అని చెప్పేసి చెప్పారు. క్రిమినల్ కేసు నాకు తెలిసి 498A ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ వేసుకోవచ్చు. 498A సెక్షన్ అన్నది చాలామంది ఏదో డౌరీ హెరాస్మెంట్ కను, లేకపోతే ఇటువంటి భర్త వేరే అమ్మాయి వెనక వెళ్ళిపోయాడని 498A వేయచ్చు అని అనుకుంటే మాత్రం చాలా తప్పు. డౌరీ హెరాస్మెంట్కి కాదు, ఇటువంటి సందర్భాల్లో వేసేటటువంటి కేసు కాదు. అది భార్యని కానివ్వండి, భార్యని భర్త కానివ్వండి, భర్త కుటుంబీకులు కానివ్వండి, దేని గురించి అయినా కానీ హింసిస్తే సెక్షన్ 498A ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ని ఇన్వోక్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ నాకు తెలిసి ఆ అమ్మాయి కంప్లైంట్ ఏమనేసి ఉంటుందంటే, నువ్వు వద్దు అని చెప్పేసి నన్ను హెరాస్ చేస్తున్నాడు ఇన్ లవ్ విత్ సమ్ అదర్ గర్ల్ అనేటంటే, అందుకని 498A ఇన్వోక్ చేసి ఉంటుంది. అలాగే డొమెస్టిక్ వైలెన్స్ని కూడా, యాక్ట్ని కూడా, సెక్షన్స్ని కూడా ఇన్వోక్ చేసి ఉంటుంది. కానీ ఒకవేళ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లోని ఈ అమ్మాయిని కానీ పార్టీని చేసి ఉంటే మాత్రం శృతి చేసింది చాలా తప్పు. ఈ అమ్మాయి యొక్క వ్యక్తిత్వాన్ని శృతి గౌరవించాలి, ఈ అమ్మాయిని కేసు నుంచి తప్పించాలి, తీసేయాలి. ఎందుకంటే ఈ అమ్మాయి జీవితం పాడు చేయడానికి శృతికి అధికారం లేదు. ఎందుకంటే షీఈస్ నాట్ బిహైండ్ హర్ హస్బెండ్, ఆమె హస్బెండ్ని ఆమె ఏమీ దోచుకోవాలని అనుకోవట్లేదు. కాబట్టి ఈ అమ్మాయి యొక్క కాండక్ట్, ఆమె క్లారిటీ ఉంది కాబట్టి ఈ అమ్మాయిని ఏ విధంగానూ కోర్టు మెట్లెక్కించి ఆ అమ్మాయి భవిష్యత్తును పాడు చేయకూడదు, తప్పు. ఇంకొంచెం ఒకవేళ అతను కానీ వినకపోతే కానీ ఈ కేసులో మాత్రము వికాస్ వైజ్ డెసిషన్ తీసుకోవాలి. ఇది జరిగేటటువంటి పని కాదు. ఎందుకంటే రూపాకు కూడా ఇష్టం ఉండి ఉంటే ఆయన ఇందాక చాలా సింపుల్ చెప్పాడు, ఆమె డైవర్స్ ఇస్తాము, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, సింపుల్ అన్నాడు. అది సింపుల్ అవ్వచ్చేమో, కానీ బట్ రూపాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి సింపుల్ అయ్యేటటువంటి అవకాశం లేదు.
ఇట్ కెన్ బికమ్ మోర్ కాంప్లికేటెడ్ ఫర్ వికాస్. ఆయన కానీ తన ఆలోచనను కానీ మార్చుకోకపోతే, ఎందుకంటే ఎప్పుడైతే ఆమె వేసిన ఎవరు శృతి వేసినటువంటి క్రిమినల్ కేసుల్లోని ఇతను కానీ కన్విక్షన్ పడితే ఈయన యొక్క సర్టిఫికెట్ కూడా క్యాన్సిల్ అయ్యేది. మెడికల్ సర్టిఫికెట్ కూడా ఎయిమ్స్ ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఈయన సర్టిఫికెట్ కూడా క్యాన్సిల్ చేసేటటువంటి అవకాశం. అంతేకాకుండా ఇదే కంటిన్యూ అయింది అనుకోండి, ఈ హెరాస్మెంట్ కంటిన్యూ అయితే రూపా కూడా కెన్ లార్జ్ ఏ కంప్లైంట్ బిఫోర్ ద ఎయిమ్స్. ఇట్లా నన్ను ఒక డాక్టర్ అయ్యండి ఇట్లా హెరాస్ చేస్తున్నాడు, ఈయన సర్టిఫికెట్ని క్యాన్సిల్ చేయండి అని. ఎందుకంటే మీరు అడగొచ్చు నన్ను చైనాలో చదువుకున్నారు కదా అని చెప్పేసి అడగొచ్చు. చైనాలో చదువుకున్నా ఏం చదువుకున్నా ఆ సర్టిఫికెట్స్ ఇక్కడ వ్యాలిడ్ కావాలంటే ఇక్కడ ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాతే వీడు ప్రాక్టీస్ చేయడానికి ఎలిజిబుల్. సో ఇక్కడ ఇచ్చేటటువంటి సర్టిఫికెట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, దట్ కెన్ బి క్యాన్సిల్డ్ బై ది హయ్యర్ అథారిటీ మెడికల్ అథారిటీ ఆఫ్ అవర్ కంట్రీ. కనుక అతను ఇటు ఎంబీబీఎస్ని ఆ కెరీర్ని కోల్పోతాడు, ప్లస్ అక్కడ వైఫ్ పోతుంది, ఇక్కడ రూపా పోతుంది, ఎటూ కానీ గందరగోళంలో అతను పడిపోయేటటువంటి అవకాశం ఉంది. సో ఈ కేసుని నేను ఒక ప్రేమికుల కేసులాగా నేను తీసుకోను. ఐ డు నాట్ కన్సిడర్ వికాస్ యాజ్ అ ప్రేమికుడిలాగా నేను కన్సిడర్ చేయను. ఎందుకు చేయనంటే ఆయన ఏం పెద్ద ప్రేమ గురించి ఐదేళ్లు త్యాగం చేసి అమ్మాయి గురించి వెయిట్ చేసినటువంటిది లేదు, లేదా పిచ్చివాడైపోయినటువంటిది లేదు, నథింగ్. ఇందులో ఇది ప్రేమ కాదు. డాక్టర్ గారు ఇందాక మంచి వర్డ్ యూజ్ చేశారు, అబ్సెషన్. దట్ ఈస్ ద రైట్ వర్డ్. ఈ కేసులోని అబ్సెషన్ అంతే. ఇంకొకటి, ఇంకెక్కువ పోవాలంటే, ఫర్దర్ పోవాలంటే, మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ప్రేమ అనే పేరుతో నేను కావాలి అని చెప్పేసి అమ్మాయిల్ని ఎంత హింసించి వాళ్ళ మీద యాసిడ్ దాడులు చేసి వాళ్ళని కత్తులు తీసుకొని మెడలు కోసేసి ఎన్ని కేసులు అండి ఈ మధ్యన చూస్తున్నాం. అటువంటి కేసుల్లోని ఇది కూడా ఒక అటువంటి కేసు అని నేను అనుకుంటున్నాను. అంటే నాకు తెలిసి ఈ అమ్మాయి ఇంకొంచెం అబ్స్టినేట్గా ఉండి నేను ఒప్పుకోను అని అన్నది అనుకోండి, ఆ వికాస్ మే గో టు దట్ ఎక్స్టెంట్ ఆల్సో. అటువంటి పరిస్థితులు రానియకుండా ఒక మంచి డాక్టర్గా ఆయన కెరీర్ని ముందుకు తీసుకెళ్తూ సమాజానికి ఉపయోగకరమైనటువంటి వ్యక్తి కాబట్టి ఆయన జీవితాన్ని పాడు చేసుకోకుండా తన కుటుంబాన్ని కూడా మళ్ళా శృతితో మాట్లాడుకొని మళ్ళీ చక్కగా వాళ్ళిద్దరూ కోర్టులోని కేసులో కాంప్రమైజ్ అయ్యి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించి రూపా కూడా రూపా తన కెరీర్ని కంటిన్యూ చేసుకుని ఆమె ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించుకునేటటువంటి అవకాశం కల్పించాలని నేను అనుకుంటున్నాను. లేని పక్షంలో మాత్రం అన్డౌటెడ్లీ హీ విల్ బి బిహైండ్ బార్స్, నో డౌట్ అబౌట్ ఇట్. డాక్టర్ గారు మీరేమంటారు? మనసు పోయిన చోటికి మనిషి పోవు అని చెప్తుంటారు. ఇక్కడ వీరికి ఆ ఇంపల్సివ్ డిజైర్, ఇంపల్సివ్గా నాకు కావాల్సింది నేను తప్పకుండా పొందాలన్నటువంటి అబ్సెషన్ ఎక్కడొచ్చిందో మనము ఫస్ట్ కొద్దిగా రూట్స్లోకి వెళ్తే, ఎందుకంటే సరి చేయాలి కదా, సొల్యూషన్ కోసం వచ్చారు. మనం ఎలాగో పెళ్లి చేయలేము, భయపెట్టి ఇతని బాస్ అంటే మనము జైలుకు పంపించడం కంటే కూడా కొంత అనలైజ్ చేస్తే ఒకటేమిటంటే, ఎలా ఎందుకు ఇలా కలుగుతుంది, ఒక కోరిక ఒక మనిషిని చూసినప్పుడు నాకే దక్కాలి అనేటువంటిది వివక్షత లేకుండా కొంత కూడా కామన్ సెన్స్ లేకుండా ఎందుకు కలుగుతుంది అనేటువంటిది కొంత లేయర్ బై లేయర్ లోపలికి వెళ్తే మనకి ఇది ఒక విషయంలోనే కాదు, తనకు దక్కకపోతే ఎంతో ఆతృత అండ్ అలాగే ఇంగిత జ్ఞానం కూడా లోపించేటువంటి విధంగా ఎర్రాటిక్గా బిహేవ్ చేస్తుంది. మనము ఆమెను అడగలేదు, ఆమెను ఇంకా చాలా మాటలతో కావచ్చు, ఎందుకంటే నాకు ఇష్టం లేదని చెప్తున్నాడు కానీ చాలా కష్టపెట్టి ఉండొచ్చాను, ఉన్నటువంటి భార్యను కూడా కష్టపెట్టారు. మనము ఇతన్ని సరి చేయాల్సినటువంటి అవసరం, ఎందుకంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలు ఏం చేస్తారంటే ఇటువంటి ఇంపల్సివ్గా ఉన్నటువంటి దాన్ని లేయర్ బై లేయర్ మనం తీస్తూ ఉంటే వీరికి జీవితంలో కలిగినటువంటి చాలా సందర్భాలు గుర్తొస్తాయి. ఎందుకంటే ఏ మనిషి అయినా మార్పు చెందుతాడు. మనము సరి చేయాలి అని మనం అనుకుంటే మాత్రము ఆ లేయర్స్ గమనిస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఎంబీబీఎస్ పీరియడ్ లో తాత్కాలికంగా ఉన్నటువంటి పీరియడ్ లో కోరిక కలిగింది, నెక్స్ట్ పీజీ చేసేటువంటి చేసినటువంటి వీరు తప్పకుండా వీరు పీజీ చేయాలని అనుకుంటారు, వీళ్ళని డిస్టర్బ్ చేయరు. అంటే వీరిలో ఉన్నటువంటి ఆ ఇంపల్స్ ఏం చేసిందంటే వీరి కెరీర్ ను కూడా చూడండి, ఒక డాక్టర్ అట్లా ఆలోచించారంటే తనకు దక్కకపోతే నాకే దక్కాలి, అలాగే ఆమె కెరియర్ను కూడా కష్టపెట్టాలి అనేటువంటిది. 6 మంత్స్ నుంచి ఆమె ఏ కోర్స్ చేయకుండా ఇక్కడనే మనకు పీజీ కోర్సులు ఎంతో ఉన్నాయి, చాలా చాలా కాస్ట్లీ ఉన్నాయి, అటువంటిది అక్కడ పోయి చేస్తున్నటువంటి వారి యొక్క కెరీర్ను కూడా ఈయన డిస్టర్బ్ చేయాలనుకున్నాడు, శృతి ఫ్యామిలీనే కాదు. సో ఆ ఇంపల్స్ ఏం చేస్తామంటే మనం ఆ లేయర్ బై లేయర్ వెళ్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇతనికే రియలైజ్ అవుతుంది ఆ కలగడం అనేటువంటిది నాకు దక్కాలి
నచ్చినటువంటి వారిని అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మనకు నచ్చినటువంటి వారిని మనము వారి యొక్క సహచర్యం కానీ లేకపోతే వారిని పెళ్లి చేసుకోవడం కానీ మనకు బాగుంటుందేమో. మనకు నచ్చినటువంటి వారితో మన సంసారం చేయడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ చిన్న విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే ఏమవుతుందంటే, ఇంతవరకు నెక్స్ట్ శృతికి విడాకులు ఇవ్వాలి లేకపోతే ఆమె కెరీర్ ధ్వంసం అవ్వాలి, నా కెరీర్ ఏమైనా పర్లేదు, జైల్లో తీసుకో, జైల్లో నేను ఉంటాను. కాబట్టి వీ హ్యావ్ టు ట్రీట్ దట్ ఇంపల్స్. బేసిక్గా ఇంపల్స్ ఎవరికి, చాలా మంది అంటుంటారండి మీరు ఒకరే కాదు, ఆ ఇంపల్స్ ఎందుకు వస్తుంది అనేటువంటి రూట్ లోకి మనకు వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఎ ట్రీటబుల్ కండిషన్. మీరు సంప్రదించాల్సింది ఏంటంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనేటువంటిది తీసుకుంటే ఏమవుతుందంటే అవగాహన వస్తుంది. ఎందుకంటే బాధ తొలగించేటువంటి డాక్టర్ అయినా ఇతరుల బాధలను అర్థం చేసుకోవడం లేదంటే ఈస్ టేకింగ్ ఎవ్రీథింగ్ పర్సనలైజ్డ్, తనకు తాను తీసుకుంటున్నాడు. కాబట్టి డాక్టర్ గారు మీరు ఫస్ట్ ఏమిటంటే కాగ్నిటివ్, మీరు హ్యావ్ యూ కన్సల్టెడ్ ఎనీ సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్? ఎందుకంటే బై టూ వేస్ యూ కెన్ కంట్రోల్ యువర్ ప్రాబ్లమ్. మీ యొక్క సమస్యను ఎలా అంటే మెడిసిన్స్ ద్వారా కావచ్చు, కౌన్సిలింగ్ ద్వారా కావచ్చు, మీరు అర్థం చేసుకునేలా. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎంత ప్రేమతో గంట సేపటి నుంచి మాట్లాడుతున్నాం ఈ విషయంలో మాట్లాడుతున్నా మీకు అర్థం కాకపోతే మాటల కంటే కూడా మెడిసిన్స్ కూడా కొన్ని ఉన్నాయి. అలాగే మెడికల్ కౌన్సిలింగ్ కూడా ఉంది. అంటే మెడికల్ కౌన్సిలింగ్ అంటే మీరు వినడానికి సహకరించేటువంటి విధంగా ఇంట్రావినస్ ఇన్ఫ్యూషన్ చేసి ఇచ్చేటువంటి మనం కౌన్సిలింగ్ అనేటువంటిది ఉంటుంది. అలాగే మేడం చెప్పారు ఇండియన్ మెడికల్ కౌన్సిలింగ్ అంటారు. కౌన్సిల్ ఏం చేస్తుందంటే మీరు కానీ ఇలా హెరాస్ చేస్తూ కష్టపెడుతుంటే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కూడా మీ మీద యాక్షన్ తీసుకుంటుంది. ఎందుకంటే ఎనీథింగ్ ఇఫ్ యు ఇట్ ఈస్ మీరు ఇతరుల యొక్క జీవితాన్ని డిస్టర్బ్ చేసేదానికి మీకు అర్హత లేదు, దట్టు ప్రొఫెషనల్ పీపుల్ మీద ఇంకా మరింత స్క్రూటినైజ్ చేస్తారు, మరింత స్ట్రిక్ట్గా ఉంటారు, స్ట్రింజెంట్గా ఉంటారు అన్నట్టు మీరు కొంత ఉంటే మీ మెడికల్ డిగ్రీ కూడా క్యాన్సిల్ అయ్యేటువంటిది ఉంది. ఇటువంటి రకంగా మీరు చేస్తే అండ్ థర్డ్ థింగ్ వచ్చి మీ ప్రాబ్లమ్కి ఈజీ సొల్యూషన్ అంది, ఇట్స్ నాట్ అట్ ఆల్ ఏ ప్రాబ్లమ్. నేను ఒకటి చెప్తాను దానికి ఏమిటంటే ఇన్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో మీ ఎమోషన్స్ అన్ని ఎక్కడి నుంచి ఇంపల్స్ వస్తున్నాయో దానిలోకి బ్రీద్ ఇన్ టు దాట్ ఆర్ లుక్ ఇన్ టు దాట్ అంటారు. దాన్ని గమనిస్తే దానిలోకి బాగా పూర్తిగా మనసు పెట్టి మనం డీప్ బ్రెత్ టెక్నిక్స్ కానీ లేకపోతే దాన్ని అర్థం చేసుకునేటువంటి డిజాల్వింగ్ టెక్నిక్స్ కానీ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇతనికే అది కలుగుతుంది, నో వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ రాంగ్, వెరీ రాంగ్, మాకు అనిపిస్తుందా రాంగ్ అని, మాకు రాంగ్ అనిపిస్తుంది, నీకు రాంగ్ అనిపించడం లేదు, ఆ అమ్మాయికి రాంగ్ అని చెప్తుంది అమ్మ, నీకు ఎందుకు అనిపించడం లేదు అంటే యూఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ ఆఫ్ రిసీవింగ్, తీసుకునేటువంటి స్థితిలో లేవు. తీసుకోవడానికి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఐ రియల్లీ కన్సిడర్ యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ స్పెషలిస్ట్ డాక్టర్, యూ సీక్ ది హెల్ప్ ఆఫ్ సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్. మరి లాయర్ గారు చెప్పారు, డాక్టర్ గారు చెప్పాల్సిందంతా చెప్పారు, అండ్ రూప తనైతే ముందు నుంచి ఒకటే మాట మీద ఏంటంటే ఇప్పుడైతే ఇష్టం లేదు, తను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. మీ వైఫ్ శృతి చేసిన పని కూడా తప్పు కాదు, ఎందుకంటే మీరు అగైనెస్ట్గా వెళ్ళారు కాబట్టి ఆమె రైట్స్ ఆమె కాపాడుకోవడానికి చేసింది. మీరు ఏమంటారు ఇప్పుడు, ఏమన్నా అభిప్రాయం మారిందా లేదా? ఒకటి వికాస్, ఆమె కూడా ఇష్టపడితే అది వేరే విషయం. ఆమె వద్దు అంటే ఆమె వెనక పడ్డం అన్నది ఒక చదువుకున్నటువంటి వ్యక్తి, ముఖ్యంగా ఒక డాక్టర్ చేయాల్సినటువంటి పని కాదు, మీరే చెప్పండి. అండ్ మీరు కొన్ని మీ వ్యక్తిత్వం చాలా అటువంటి పర్సనాలిటీ కూడా కాదు. మీరు ఒక మెడికల్ కాలేజ్లో ఒక రోజున అంటే చైనాలో ఉన్నప్పుడు ఆ పార్టీ రోజున మీ నైట్ మీ దగ్గర ఉంది, మీరు ఏ విధంగానూ బ్యాడ్గా బిహేవ్ చేయలేదు, ఎంతో గౌరవంగా మీరు ఆ అమ్మాయిని చూశారు. అటువంటి మీరు ఈ రోజున ఒక పెళ్ళైనటువంటి వ్యక్తిగా ఒక వద్దు అంటున్నటువంటి అమ్మాయి వెనకాల పడ్డం అన్నది ఎంత మటుకు సమంజసమో ఆలోచించండి. సో అది మీ వ్యక్తిత్వానికి విరుద్ధమైనటువంటి విషయంగా నేను అనుకుంటున్నాను. సూపర్ ఇంపోజిషన్ టెక్నిక్ అని, నా జీవితం బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, అందుకే కలవాలనుకుంటున్నాను శృతి కంటే, కానీ శృతితోనే నువ్వు ఎంత గొప్పగా జీవితం గడపగలవు అనేటువంటి పాసిబిలిటీ చూపిస్తే వీరి జీవితం వీరితో కలిసి ఉన్నప్పుడు వర్సనింగ్ ఆఫ్ ది ప్రజెంట్ సిచ్యువేషన్ జరుగుతుంది అన్న రియలైజేషన్ వచ్చేటువంటి మల్టీ డోర్ టెక్నిక్ అంటారు. సూపర్ ఇంపోజిషన్ టెక్నిక్ లో చూపిస్తే ఏమవుతుందంటే వీరిలో ఆ అవగాహన అండర్స్టాండింగ్ పెరుగుతుంది. సెకండ్ ఏమిటంటే ఇటువంటి వ్యక్తులకు ముఖ్యంగా ఇంపల్సివ్గా ఉన్నటువంటి ఆ డిజార్డర్లో ఉన్నటువంటి వారికి లేదా అబ్సెసివ్ కంపల్సివ్ అంటే తప్పకుండా నేను పొందాలి, ఎటైనా నాకే దక్కాలి, రీజనింగ్ అనేటువంటిది లేకుండా ఉన్నటువంటి వారికి రీజనింగ్ చూపిస్తూ ఒక టెక్నిక్ అయితే ఇంకొక భక్తులు మనము అవగాహన పెంచేటువంటి హిప్నాటిక్
నాన్ హిప్నోటిక్ రిచ్ టెక్నిక్స్ అనేటువంటి ఉన్నాయి వాటి ద్వారా. ఎందుకంటే నవడేస్ మెడిసిన్ ఇస్ హైలీ ఎవాల్వ్డ్, సైకాలజీస్ అనేటువంటిది కూడా చాలా ఎవాల్వ్ అయినటువంటిది ఉంది. మీరు కొంత ఒక 2-3 సెషన్స్ కానీ లేకపోతే డాక్టర్స్తో వారి తోటి డాక్టర్స్ను మీరు సంప్రదించలేదు, అదే ఊహల్లోనే మీరు జీవిస్తున్నారు. కానీ నేను కోల్పోయానే నా జీవితము అనుకున్నటువంటి జీవిత భాగస్వామి నాకు రాలేదే అనేటువంటి దాంతో పెట్టుకున్నారు. కానీ లేదు లేదు, నేను చేయాల్సింది డాక్టర్గా చాలా ఉంది, నేను కానీ ఇటువంటి పనుల్లో లేకపోతే ఆమెకు బంగారు ప్రేమ అనేటువంటిది త్యాగాన్ని కోరుకుంటుందండి. దక్కించుకోవాలి, దోచుకోవాలి అనేటువంటిది ఒకవైపే కనిపిస్తుంది, కానీ హోలిస్టిక్గా చూస్తే ఎదుగుదల, పక్కవారిని కూడా స్వేచ్ఛనివ్వాలి, పక్కవారిని కూడా గౌరవించాలి, పక్కవారికి చేయూతనివ్వాలి అనేటువంటిది కలుగుతుంది. కానీ ఇది నిజమైన ప్రేమత. నాకేదో ఒక వ్యాధి ఉంది, లేకపోతే నేను ఏదో దేంతో బాధపడుతున్నాను, నేను ఏదో కోల్పోయాను అని ఏదో సైకోలో ప్రవర్తిస్తున్నాను మీరు అంటాను, కానీ నాకు అలాంటిది అనిపించట్లేదు. బట్ మీరు చెప్పిన విషయాలన్నీ ఆలోచించాను. కానీ నాకేంటంటే రూపాకు నాకు ఎలా ఉంటాయంటే ప్రతి విషయంలోనూ తనకు నాకు సిమిలారిటీస్ ఎక్కువ ఉంటాయి, అందువల్ల తనే కావాలి తనే కావాలని అలా ఉండిపోయింది. కానీ ఆమె వద్దనుకుంటుంది కదా, అది కూడా ఆలోచించాలి మీరు. అది సిమిలారిటీ కాదు, మీరు కావాలనుకుంటున్నారు తను వద్దనుకుంటారు, కాంట్రడిక్షన్. అన్నా, సమస్యలో ఉన్నవాడికి సమాధానం కనపడదు. మేము ఎందుకు సమాధానం కానీ సొల్యూషన్ చెప్తున్నామంటే సమస్య నుంచి బయటికి వచ్చాం. నువ్వు కావాలి కావాలని సమస్యలోనే ఉన్నావు, కొద్దిగా పక్కకు చూస్తే నీకు కనిపిస్తుంది. తప్పకుండా ఈ కేసులోని మేమేం వద్దనట్లేదు, అవతల వాళ్ళు కూడా ఒప్పుకోవాలో లేదో చూడాలి. మా పని క్యారీ ఆన్. Sorry Vikas, I don't want you. Harsha chapaku. నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు వికాస్. రూపా, ఒకసారి ఆలోచించు కదా, నీకోసం స్థుతి కూడా వదిలేస్తున్నాను ప్లీజ్. నేను ఇప్పుడు నిన్ను ప్రేమించలేదు వికాస్, నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. నీకు ఆ పెళ్లి అనేది ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు నువ్వు జీవితాంతం శృతితో బతకాలి, నాతో కాదు. నువ్వే కావాలని ఇక్కడ దాకా వచ్చాను. నేను అదే చెప్తున్నా వికాస్, ఇప్పుడు నాతో కాదు, నువ్వు ఉండాల్సింది శృతితో. నేను కూడా ఇక్కడ సమాజంలో నేను కూడా గౌరవంగా బతకాలనుకుంటున్నాను. ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన వారిని నేను చేసుకోలేను కదా. నాట్ ఇంట్రెస్టెడ్ వికాస్, నేను ఈ సమాజంలో నేను గౌరవంగా బతకాలనుకుంటున్నాను. నువ్వు నాకు వద్దు, ఇప్పటికే నా వల్ల నేను కోమాలోకి వెళ్ళడం వల్ల మా మమ్మీ డాడీ కూడా చాలా డిస్టర్బ్ అయి ఉన్నారు. మళ్ళీ ఇదే పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ దీని వల్ల బాగా గొడవలలో పడి బాగా డిసప్పాయింట్ అవుతారు. నువ్వు మళ్ళీ డిస్టర్బ్ చేసి మళ్ళీ కోమాలకి పంపించడానికి ట్రై చేయకు. పంపించకు వికాస్, మళ్ళీ కోమాలకి వెళ్ళే ఆలోచన నాకు లేదు. నాట్ ఇంట్రెస్ట్. వద్దు. మీరందరూ చెప్పారు మేడం, నేను ఏదో సైకో అయిపోయాను, ఇదేదో అయిపోయానని చెప్పేసి. మీరు చెప్పిన కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు నేనేమి ఇంతగా పిచ్చిగా ప్రేమించాను ఆ అమ్మాయిని, కానీ అమ్మాయి ఏమో మీ అందరి ముందు చీ కొట్టేసింది. ఇది ఇంకా ప్రోగ్రామ్ కాబట్టి ఓకే, బయట అయితే నిజంగా మీరు అన్నట్టు సమాజంలో నాకు పేరు ఉండదు. అసలు మీరు అన్నారు సరే, ఏదో నేనేదో మాటలు చేస్తాను. అప్పుడు నేను మర్డర్ చేయడం కాదు, నేనే మర్డర్ అయిపోతా, నేనే ఆత్మహత్య చేసుకుంటా ఇలాంటి సిచ్యువేషన్. ఏదో ఈ ప్రోగ్రామ్ కాబట్టి ఓకే ఎనఫ్. ఇంత నేను ఇంత ప్రేమించినా కూడా అమ్మాయి అంత చీ కొడుతుందని నాకే అనిపిస్తుంది. ఇంకా అమ్మాయి వద్దు అని. అమ్మాయి వద్దనుకున్న నువ్వు ఇంకొక పని చేయాలి, నీ భార్యతో మాట్లాడి ఆ కోర్టులోని కేసులన్నీ కాంప్రమైజ్ అయ్యి ఇద్దరు కొత్త జీవితాన్ని ప్రారంభించండి. మీరు చెప్పింది కరెక్ట్. నేను ఖచ్చితంగా మా భార్యతో మాట్లాడి, శృతితో మాట్లాడి ఆ కేసుని ఎలాగైనా కొట్టించేలా చేసి ఈ రూపా మీద ఉన్న ప్రేమని శృతి మీద చూపించుకుని శృతిని చాలా బాగా చూస్తుంటారు మేడం. మీరందరూ నా కోసం మాట్లాడారు అనిపిస్తుంది. ఇలాంటి అమ్మాయిని ప్రేమించాలని నాకే ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది. ఓకే, మీలో మార్పు వచ్చినందుకు చాలా సంతోషం. ఆల్ ది బెస్ట్ రూపా. మీకు ఓకే కదా? ఓకే, సమస్య ఏం లేదు. ఇంకా ఇక మీదట ఉన్న సమస్యలు ఏమైనా ఇంకా చిన్నవి అవుతాయి, మీరు పరిష్కరించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ లాయర్ గారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు. ఈరోజు వికాస్
తనదొక అమర ప్రేమ అనుకుంటూ అదొక సమస్య అనుకుని మొత్తానికి తన కుటుంబంలో తనే చిచ్చు పెట్టుకున్నాడు. శృతితో అంటే తన భార్యతో కేసుల వరకు వచ్చేలా చేసుకున్నాడు. అలాగే రూపా జీవితాన్ని కూడా అనవసరంగా పాడు చేశాడు. తన చదువుకి తనే ఒక అడ్డంకి అయ్యాడు. మొత్తానికి డాక్టర్ గారు లాయర్ గారు చెప్పిన విషయాలతో తనకు ఒక రియలైజేషన్ వచ్చింది, చాలా సంతోషం. ఇలాగే మీకు చెప్పుకోలేని సమస్యలు ఉన్నా, ఎలాంటి సమస్యలకైనా కూడా పరిష్కారం అందాలి అనుకుంటే ఖచ్చితంగా సంప్రదించండి. నమస్కారం.